ఇంకెప్పుడు అనే మాటల నుండి ఇదిగో వచ్చేసారహో అనే మాటల దాకా సక్సెస్ఫుల్గా జర్నీ చేశారు శ్రీదేవి డాక్టర్ జాన్వీ కపూర్ ఆమె తెలుగు ఇండస్ట్రీని పలకరించిన ఈ టైంలో సౌత్ని టచ్ చేసిన నార్త్ బ్యూటీల మీద ఫోకస్ మరింతగా పెరుగుతోంది అంతకీ ఫోకసింగ్ పాయింట్ ఏంటి అంటారా చూసేద్దాం పదండి దేవర స్క్రీన్ మీద జాన్వీ కనిపించిన సమయం తక్కువ కానీ ఉన్నంతలో సూపర్ గా పర్ఫామ్ చేశారు ఇది నిన్నటి నుండి వైరల్ అవుతోన్న టాపిక్ ఫస్ట్ పార్ట్లో నేను చాలా తక్కువ సమయమే కనిపిస్తాను మీరు ప్రిపేర్ అయిపోండి అని జాన్వీ ముందు నుండే చెప్తున్నప్పటికీ కాస్త దిగాలుగానే కనిపించారు ఫ్రాన్స్ దేవరలో జాన్వీ స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్న వారికి కల్కీలో దిశ పార్ట్ని స్క్రీన్ స్పేస్ గుర్తుకొస్తోంది సెకండ్ పార్ట్లో ఆమె ఎంతమేర కనిపిస్తారనే విషయం పక్కన పెడితే ఫస్ట్ పార్ట్లో చాలా తక్కువసేపే కనిపించారు అన్నది అందరూ విట్నెస్ చేసిన నిజం మొన్నటికి మొన్న దిశ ఇప్పుడు జాన్వీ స్పేస్ విషయాన్ని పట్టించుకోలేదా నెక్స్ట్ చరణ్ సినిమాలో అయినా జాన్వీ స్పేస్ బాగానే ఉంటుందా అనే మాటలు మొదలయ్యాయి ఫాన్స్లో చరణ్ సినిమాలతో ముడిపెట్టి జాన్వీని మాత్రమే కాదు మరో బ్యూటీని కూడా వైరల్ చేస్తున్నారు అభిమానులు ఆమె మరెవరో కాదు కియారా అద్వాని వినయ విధేయరామలో నిరాశపరిచిన చెర్రీ కియారా కాంబో నెక్స్ట్ గేమ్ చేంజర్లో అయినా మెప్పిస్తుందానే మాటలు మొదలయ్యాయి భరత్ అనే నేను తరువాత సౌత్లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ నార్త్లో ఇటీవల స్త్రీ టూ తో మెప్పించిన శ్రద్ధాకపూర్ పరిస్థితి కూడా ఇంచుమించు వీరిలాగానే ఉంది సాహో సినిమా ఓవరాల్ కలెక్షన్ల పరంగా ఓకే అనిపించినా మన దగ్గర మాత్రం అంతగా ఆడలేదు సో శ్రద్ధాకపూర్ ని ఇక్కడ పట్టించుకున్నవారు లేరు సౌత్ లో ప్రూవ్ చేసుకోవాలంటే సాలిడ్ హిట్తో పాటు మంచి స్క్రీన్ స్పేస్ కూడా కంపల్సరీ అనే విషయాన్ని ఉత్తరాదిపాములు అర్థం చేసుకుంటున్నట్టేనా ఇప్పుడు ఇదో పెద్ద చర్చ